హరే కృష్ణ అండి. అందరికి మనము హరే కృష్ణ మాతాజీ. మనము మూడవ స్కందము మొదటి భాగంలో 16వ అధ్యాయంలో 7వ శ్లోకాన్ని చదువుతున్నామండి. ఈరోజు యత్సేవయా చరణ పద్మా పవిత్ర రేణు సత్యః క్షతా బిలమలం ప్రతిలబ్ధ శీలం నా శ్రీర్వి నా శ్రీర్వి రక్తమపి మాం విజహాతి యస్యాః ప్రేక్షాల వార్త ఇతరే నియమాన్ వహంతి. భగవానుడు ఇంకను ఇట్లు పలికెను, నేను భక్తులను సేవించువాడను కనుక సమస్త పాపములను శీఘ్రమే నశింపజేయునంతగా నా పాద పద్మములు పవిత్రములైనవి. లక్ష్మీదేవియే నన్ను వీడలేనంతటి నైజమును పొందితిని. ఆమె ఎడ నాకు అనురక్తి లేకున్నను లవమాత్ర అనుగ్రహముకై ఇతరులు ఆమె సౌందర్యమును కీర్తించుచు పవిత్ర వ్రతములను పట్టినను లక్ష్మీదేవి నన్ను వీడదు. ఇవన్నీ చెప్పేది ఎవరండి? భగవంతుడు చెప్తున్నాడు. భగవంతుడు ఎవరితో చెప్తున్నారు? జయా విజయులతో చెప్తున్నారు. ఏమంటున్నారంటే, నేను భక్తులను సేవించువాడను కనుక సమస్త పాపములను శీఘ్రమే నశింపజేయునంతగా నా పాద పద్మములు పవిత్రములైనవి. భగవంతుడు ఏం చెప్పారండి? భగవంతుడు నా పాద పద్మములు పవిత్రమైనవి అని చెప్పట్లేదు. నేను భక్తులను సేవిస్తాను కాబట్టి నా పాద పద్మములు పవిత్రమైనవి. ఎంత పవిత్రమైనవి అంటే మీ పాప సర్వ పాపాలను నశింపజేసే అంత పవిత్రమైనవంట. ఎందుకంటే నేను కూడా భక్తుల్ని సేవిస్తున్నానని చెప్తున్నారు. చూడండి, భగవంతుడు ఆయన దేవాది దేవుడైనా ఆయనకి ఏ మాత్రం లేశ మాత్రం కూడా అహంకారము, నేను అసలు అహంకారం పక్కకు పెట్టండి, నేను అనే భావనే లేదు భగవంతుడికి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు, భగవంతుణ్ణి ధ్యానించినంత మాత్రానే ఏమవుతుందండి, భగవంతుణ్ణి ధ్యానిస్తే అన్ని పాపాలు పోతాయని చెప్తారు కదా, భగవంతుణ్ణి కీర్తిస్తే అదవుతుంది, భగవంతుణ్ణి స్మరిస్తే ఇదవుతుంది అని చాలా మంది చెప్తారు కదా. మరి అలాంటప్పుడు ఎందుకు భగవంతుణ్ణి కీర్తించాలి అని ఆయనకి ఎందుకు కోరిక? భగవంతుడికి కీర్తించకుండానే ఇవ్వచ్చు కదా, ఇంకేదన్నా చేస్తే ఇవ్వచ్చు కదా, భగవంతుడిని కీర్తిస్తేనే ఎందుకు ఇవ్వాలి? అంటే నేను అనే ఫీలింగ్, నన్ను పొగిడితే నాకు ఇష్టం కాబట్టి అలా చేయమని చెప్తున్నారా అని ఎవరైనా నాస్తికులు భావిస్తే, అభక్తులు భావిస్తే వాళ్ళకి సమాధానం ఈ శ్లోకంలో దొరుకుతుందండి. మనకి ఏం చెప్తున్నారు భగవంతుడు, నా పాద పద్మాలను సేవిస్తే మీ సర్వ పాపాలను తీసేస్తాను. ఎందుకు నా పాద పద్మాలు అంత పవిత్రమైనవి అంటే, నేను ఎల్లప్పుడూ భక్తుల్ని సేవిస్తాను కాబట్టి అని చెప్తున్నారు. ఒక ఈ ఒక్క మాటతోని, భగవంతుడి యొక్క ఈ ఒక్క మాటతోని మన జన్మంతా ఎన్ని జన్మలకైనా మనము భగవంతుడికి దాసోహమై ఉండొచ్చు అన్నమాట. భగవంతుడి యొక్క నేచర్ ఏ విధంగా ఉంది, ఆయనకున్న సర్వ ఐశ్వర్యాల గురించే తెలుసుకున్నాం గాని మనము ఎప్పుడు ఈ మాట ఇంతకు ముందు భాగవతం చదివినా గాని ఈ మాట నేను కూడా సరిగ్గా వినలేదండి, అర్థం చేసుకోలేదు. ఈ మాటని నేను ఇంకా ఎవరి దగ్గర కూడా ఇంతవరకు వినలేదు, సీనియర్ డివోటీస్ దగ్గర కూడా ఎస్పెషల్ గా ఈ మాట. ఎందుకు మీ పాపాలన్నీ పోతాయి నా పాదాలను సేవిస్తే అంటే, నేను భక్తుల్ని సేవిస్తాను కాబట్టి అని చెప్తున్నారు. ఈ ఒక్క మాటతోని మనం ఎప్పటికీ భగవంతుడికి దాసులమై ఉండొచ్చు, అంత గొప్ప మాట చెప్పారు భగవంతుడు ఇక్కడ. ఇంకా ఏం చెప్తున్నారు, ఆయన గురించి చెప్పి ఆయన భార్య గురించి కూడా, అంటే ఆయన గురించి చెప్పిన మరుక్షణము వెంటనే ఆయన ధర్మపత్నిని గుర్తు తెచ్చుకున్నారు. గుర్తు తెచ్చుకోకుండా ఆయన వదిలిపెట్టలేదు. ఇంకేమంటున్నారు, నా పాద పద్మములు పవిత్రమైనవి అని చెప్పారు కదా, లక్ష్మీదేవియే నన్ను వీడలేనంతటి నైజమును పొందితిని. నా నైజం ఏ విధంగా ఉంది అంటే, లక్ష్మీదేవే నన్ను వీడలేదంట.
ఎందుకంటే అది నా గొప్పతనం కాదు, నేను భక్తులకి సేవ చేయడం వల్ల నా గుణం ఎంత గొప్పగా ఉంది అంటే లక్ష్మీదేవి నన్ను వీడలేదు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడు ఆ లక్ష్మీదేవి యొక్క కరుణ కోసం, లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం ఎప్పుడు పాకులాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు లక్ష్మీదేవి, నా పాదాలను వీడకుండా ఉంది. ఆ నైజం అలా ఉంది. ఎందుకు? ఎందుకంటే భగవంతుడి యొక్క గుణాలకి, భగవంతుడికి ఆమె అంత అట్రాక్ట్ అవుతుంది, అంత ఆకర్షణీయం అవుతుంది అన్నమాట. ఆమె ఏడ నాకు అనురక్తి లేకున్నను లవ మాత్ర అనుగ్రహముక ఇతరులు ఆమె సౌందర్యమును కీర్తించరు. పవిత్ర వ్రతములు పట్టినను లక్ష్మీదేవి నన్ను వీడదు. ఎవరు ఎన్ని వ్రతాలు చేసినా, పూజలు చేసినా లక్ష్మీదేవి నన్ను వీడదు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, భగవంతుడు ఆమె మీద నాకు ఆకర్షణ లేదంటున్నారు. అంటే ఆమె మీద అంటే అక్కడ డబ్బు రూపంలో చెప్తున్నారనమాట మనకు. అంటే లక్ష్మీదేవి అని అక్కడ అర్థం చేసుకోకూడదు. లక్ష్మీదేవిని డబ్బు రూపంలో ఆలోచిస్తే నాకు డబ్బు మీద, ఐశ్వర్యం మీద ఏ వ్యామోహం లేదు. ఆమె మీద ఉంది కానీ డబ్బు మీద, ఐశ్వర్యం మీద నాకే వ్యామోహం లేదు. కానీ ఆమెనే నన్ను వీడట్లేదు. ఎందుకంటే నా గుణాలకి నాకు అంత ఆకర్షణీయమైంది లక్ష్మీదేవి. ఎందుకంటే భగవంతుడి యొక్క గుణం అంత గొప్పగా ఉంటే ఎవరైనా ఆకర్షణమవుతారు కదండి. అదే విధంగా లక్ష్మీదేవి కూడా ఎప్పుడు నన్ను వీడట్లేదు అని భగవంతుడు చెప్తున్నారన్నమాట. ఇంకా ఏమంటున్నారంటే ఇక్కడ ప్రభుపాదుల వారి భాష్యంలో, శ్రీకృష్ణ భగవానుడు మరియు అతని భక్తిని నడుమ సంబంధము దివ్య శోభాయమానముగా నుండును. భక్తుడైన కారణమున సమస్త సద్గుణములు తనకు కలిగినవని భక్తుడు తలచగా, సేవకుని ఎడ భక్తిని కలిగిన కారణమున తన దివ్య యశస్సు వృద్ధి చెందినదని భగవానుడు తలపోయిను. వేరు మాటలలో భక్తుడు ఎల్లవేళలా భగవత్ సేవాభిలాషి అయి ఉండును. భగవానుడు నిత్య భక్త సేవాభిలాషి అయి ఉండును. తన పాదపద్మ రేణువును బడసిన వాణిని శీఘ్రమే మహావ్యక్తిని చేసడి గుణమును తాను నిక్కముగా కలిగియున్నను. ఆ గొప్పతనము కారణము భక్తుని ఎడ తనకు గల అనురాగమేనని భగవానుడు అంగీకరించుచున్నాడు. ఇక్కడ మొత్తం క్రెడిట్ ఎవరికి ఇస్తున్నారండి? భగవంతుడు. ఆయనకి అన్ని గుణాలు ఉన్నవి, ఆయన అన్నీ చేయగలరు. సమస్త పాపాలని ఒకసారి భగవంతుణ్ణి స్మరించుకుంటే, మనసులో ఆలోచిస్తే చాలు. ఒక భక్తుడు ఒకసారి భగవంతుడి గురించి ఆలోచిస్తేనే వాళ్ళ సర్వ పాపాలు తీసేసి వాళ్ళని ఏది కావాలో అది అనుగ్రహించే గొప్పవాడైనా కానీ ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఇస్తున్నారండి? అది భక్తుడికి ఇస్తున్నాడు అన్నమాట. అంటే భక్తుడికి భగవంతుడికి ఉన్న గొప్ప బంధాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారు పై శ్లోకంలో? నాకు లక్ష్మీదేవి మీద ఎలాంటి అనురక్తి లేది అంటున్నారు. అంటే నాకు అది ఏ రూపంలో అయినా చూసుకోండి, ధనం విషయం, ఐశ్వర్యం విషయంలో అంటే నాకు ధనం ఐశ్వర్యం మీద కూడా వ్యామోహం లేదు. అంటే మనం లక్ష్మీదేవి అన్నా కానీ అంటే నాకు దేని మీద అనురక్తి లేదు. నా భార్య మీద కంటే కూడా నా అనురక్తి ఎక్కడ ఉంది? నా భక్తుల మీద ఉంది. నా భక్తులు ఒకసారి స్మరిస్తే చాలు, వాళ్ళకి నేను ఏదైనా ఇస్తాను. ఏం చేశారండి? బలి మహారాజుకి భగవంతుడు ఆ సుతల లోకంలో ఉన్నప్పుడు ఆయన ముందు గేట్ కీపర్ గా ఉంటారు. ఎప్పుడు ఆయనకి ఆ సుతల లోకాలకి కాపలా కాస్తూ ఉంటారన్నమాట భగవంతుడు. అంటే ఏది ఒకసారి మనము స్మరిస్తే చాలు, ఏం చేయడానికైనా రెడీ అనమాట భగవంతుడు. భక్త తుకారము ఒకసారి భక్తితోని పిలిస్తే, స్మరించుకుంటుంటే ఆయన భోజనం ఏ విధంగా ఆయనకు భోజనం అందుతుందా అని, ఆ తీసుకొని వెళ్ళే భార్యకి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చూసుకుంటారంట భగవంతుడు. అంటే భక్తుడు ఎప్పుడు ఇబ్బంది పడతాడా, ఆయనకి ఏం అవసరమైతుందా, ఏం సహాయం చెయ్యాలా అని సహాయం చేసే భక్తుడు మళ్ళీ ఆయనకున్న గుణాలని ఐశ్వర్యాలని కూడా, నాదేం లేదు, నా భక్తుడి క్రెడిటే, నా భక్తుడిని నేను సేవిస్తాను కాబట్టి నాకింత శక్తి వస్తుంది అని చెప్తున్నారన్నమాట.
అంటే భగవంతుడికి భక్తుడికి ఉన్న గాఢమైన బంధము ఏ విధంగా ఉంది, భక్తుడికి ఎంత విలువిస్తాడు భగవంతుడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చండి. అదే విషయాన్ని ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. ఆ గొప్పదనము నాకు కారణము భక్తుని ఎడ తనకు గల అనురాగమేనని భగవానుడు అంగీకరించి ఉన్నాడు. ఈ అనురాగము కారణంనే లక్ష్మీదేవి ఆ దేవదేవుని వీడకున్నది. ఆ భగవంతుడికి ఉన్న ఆ అనురాగం వల్లనే లక్ష్మీదేవి ఆయన్ని వీడలేకపోతుందంట. ఆమె మీద ఎక్కువ అనురక్తి లేకపోయినా కానీ భగవంతుడి యొక్క గుణం చూసి ఆమె ఆకర్షితమవుతుంది ఇక్కడ అని మనం తెలుసుకోవచ్చు. దాని వలననే ఒక లక్ష్మీదేవియే కాక వేలాది లక్ష్మీదేవి గణము అతని సేవలో నియుక్తమై ఉన్నది. అట్టి లక్ష్మీదేవి యొక్క లవమాత్ర కరుణను బడయుటకు భౌతిక జనులు మనుజులు తీవ్ర తపోనిష్టలు చేపట్టుదురు. దానివల్లే ఒక లక్ష్మీదేవియే కాక వేలాది లక్ష్మీదేవి గడము అతని సేవలో నియుక్తమైంది అంట. అంటే వైకుంఠధామంలో మనకు అనేక సార్లు చెప్తారండి, ఒక లక్ష్మీదేవి కాదు వేలాది లక్ష్మీదేవులు భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారని. అంటే అంతమంది లక్ష్మీదేవులు కూడా భగవంతుణ్ణి చూసి అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే భగవంతుడి యొక్క గుణం చూసి. మనం ఎప్పుడైనా ఎవరినైనా మనం ఆకర్షించాలి అంటే, ఎవరినైనా మనం మెచ్చుకునే విధంగా ఉండాలి, ఎవరైనా మనని పొగడాలి అంటే మన గుణం కరెక్ట్ గా ఉండాలి. మనకు అందం ఉందనో డబ్బు ఉందనో జ్ఞానం ఉందనో ఎవరిని ఎవరు లైక్ చేయరండి. చేసినా గానీ అది నామ మాత్రంగా అంట, కొన్ని రోజులు మాత్రమే ఆ ఆకర్షణ ఉంటుంది. వాళ్ళ నిజస్వరూపం తెలిసినప్పుడు ఆ ఆకర్షణ పోతుందన్నమాట. అందుకని మన గుణం కరెక్ట్ గా ఉండాలి. డబ్బు ఉన్నా జ్ఞానం ఉన్నా లేకపోయినా అందం ఉన్నా లేకపోయినా మన గుణం కరెక్ట్ గా ఉంటే మనని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు మనతో ఉంటారు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నా లేకపోతే అన్ని ఉన్నా గాని మనం గుణం సరిగ్గా లేకపోతే కొంతకాలం తర్వాత అయినా వాళ్ళు మనని వీడతారన్నమాట. వీడకపోయినా మన పక్కనే ఉంటారు కానీ మనని ఇష్టపడరు. అందుకని ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, మనం గుణం పెంపొందించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని భగవంతుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. లక్ష్మీదేవి నన్ను ఆకర్షించబడుతుంది ఏ విధంగా అంటే నా గుణం చూసి అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. భక్తుల కడిగిన ఎట్టి అసౌకర్యమును భగవానుడు సహింపజాలడు, కనుకనే భక్తవత్సలుడు అని ప్రసిద్ధికెక్కినాడు. అందుకనే ఆయన భక్తవత్సలుడు అయ్యాడు. ఎందుకు భక్తవత్సలుడు అయ్యాడండి? అందుకనే భక్తవత్సలుడు అయ్యన్నమాట భగవంతుడు. ఏ విధంగా అయ్యాడు? ఆయనకి భక్తులు అంటే అంత ఇష్టం, అంత ప్రేమ. భక్తవత్సల భగవానుడు, భగవంతుడు అంటే మనము డెఫినేషన్ భక్తులతో కలిపే అనమాట. ఇంకా మనం భాగవతం మొత్తం చూస్తే భాగవతం అంటే భగవానుడి యొక్క గ్రంథరూపం. అంటే భగవంతుడి యొక్క గ్రంథరూపం ఇస్తే అదే భాగవతం అనమాట. ఈ భాగవతం మొత్తం ఎవరి గురించి ఉందండి? ఆయన భక్తుల గురించే. మొత్తము భగవంతుణ్ణి ఏ భక్తుడు ఏ విధంగా స్తుతించాడు, ఏ విధంగా సేవించాడు, ఏ విధంగా కీర్తించాడు, వాళ్ళ జీవితంలో భగవంతుణ్ణి ఏ విధంగా భక్తియుత సేవ చేశారు, మొత్తం అదే అనమాట. అంటే భగవంతుడు అంటే భక్తులతోని కలిసిన వాడే భగవంతుడు అనమాట. భగవంతుడు భక్తులు లేకుండా భగవంతుడే లేడు అనే విషయాన్ని ఇక్కడ, అంటే లేడు అంటే ఆయన సిగ్నిఫికెన్స్ ఆయనే ఒప్పుకోవట్లేదు అనమాట. భక్తులు లేకుండా భక్తులతో కలిసే నేను అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ అండి, 8వ శ్లోకము. నాహం తదాత్మీయజమాన హవిర్వితావే. నాహం తథాది యజమాన హవిర్వితానే. యో తద్రుత ప్లుతమదౌ హుతభజ్ముభేవా. యో తద్రుత ప్లుతమదన్ హుత బుక్ముఖేన. యద్బ్రహ్మణస్య ముఖతశ్చరతో మఘాసం. యద్బ్రాహ్మణస్య ముఖతశ్చరతో అఘాచరతోనుఘాసం. తుష్టస్య మవ్య వహితైర్ని
जकर्म पाकैहि तुष्टस्य मह्य वहितैनि च कर्म पाकैहि తమ కర్మఫలములను నాకు అర్పించి నా ప్రసాదముతోనే సర్వతా సంతుష్టులై ఉండెడి బ్రాహ్మణులకు అర్పించబడిన ఘృతప్లుతమగు ఆహారమును ఆస్వాదించినంతగా అగ్నిముఖమున యజ్ఞకర్తలు అర్పించు హవిస్సును నేను ఆస్వాదించను. ఏమంటున్నారంటే భగవంతుడు ఇక్కడ తమ కర్మఫలాలను నాకర్పించి ఎవరైతే వాళ్ళ కర్మఫలాలను అర్పించి భగవంతుడికి వాళ్ళు తయారు చేసుకున్న ప్రసాదాన్ని నెయ్యి వేసి ప్రసాదంగా అర్పిస్తారో నాకు ఆ ప్రసాదం ఎక్కువగా ఇష్టం, కానీ యజ్ఞాలు చేసే వాళ్ళు వాళ్ళు యజ్ఞం చేస్తూ ఆ యజ్ఞకుండంలో హవిస్సులు వేసి అందులో నెయ్యి వేస్తారు, అది దానికంటే కూడా నాకు భక్తులు ఇచ్చిన ప్రసాదమే ఎక్కువ ఇష్టమని చెప్తున్నారండి ఇక్కడ. అంటే భగవంతుడికి మనము నిన్న కూడా ప్రభుజీ చెప్పిన దాంట్లో కూడా విన్నాం కదండి, ఏ విధంగా అంటే ఆ భగవంతుడికి యజ్ఞంలో అర్పించిన హవిస్సులు ఎంత శక్తినిస్తాయి, ఆ హవిస్సులు దేవతలకి ఆహారం, భగవంతుడికి కాకపోయినా హవిస్సులే దేవతలకు ఆహారం అన్నమాట. అంటే వాటి ద్వారా వాళ్ళు శక్తిని పొందుతారు. కానీ భగవంతుడు ఏం చెప్తున్నారంటే నాకు ఆ హవిస్సులు అంటే దేవతలు తీసుకున్న హవిస్సులు కూడా పూర్తిగా తర్వాతకి చెందేది భగవంతుడికే. అంటే అవి తీసుకోవాల్సిన అవసరం భగవంతుడికి లేకపోయినా ఏదైనా ఎందుకు తీసుకుంటారండి? మనం చాలా సార్లు చూస్తాము ఆ భగవంతుడికి ఏం చెప్తారండి, పుష్పం ఫలం తోయం అని చెప్తారు కదా. అంటే కొన్ని పూలు ఇచ్చినా ఆకులు ఇచ్చినా చాలు, నీళ్ళు ఇచ్చినా చాలు, నేను సంతృప్తి చెందుతాను, నీకేది కావాలో అడుగు ఇస్తాను అని చెప్తారు. ఆ కొంచెం ఇస్తే నేను సంతృప్తి చెందుతాను, ఏదో కొంచెం ఇయ్యి, నీకు ఏది ఉంటే అదే. ఎందుకంటే ఆయనకు అవసరం లేవా అండి, ఆయన దగ్గర వాటర్ లేవా, ఆయన దగ్గర మనం ఇచ్చే ఆకులు తులసాకులు లేవా ఆయన దగ్గర, లేకపోతే ఏదైనా ఫలాలు లేవా, మనం ఎందుకు ఇవ్వాలి? అంటే ఏదైనా ఇవ్వకుండా తీసుకుంటే దాని విలువ మనకు తెలియదని, ఏదైనా కొంచెం ఇస్తే దానికి తిరిగి వేల రెట్లు చేసి మనకు తిరిగి ఇవ్వాలని. కానీ మనం చేసే దానితోని మనం ఇచ్చే ప్రసాదమైన ఈ ఫలం పుష్పం పత్రం తోయం కూడా ఆయనకు అవసరం లేదు. పోనీ ఇప్పుడు మనము ఇంట్లో ప్రసాదం చేసి పెట్టకపోతే భగవంతుడికి ఆహారం దొరకదండి. ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, టెంపుల్లో రాజభోగు పెడతారు భగవంతుడికి. మనం ఇంట్లో ఏం చేస్తామండి, ఒక కూర, ఏదో ఒక కూర, కొంచెం అన్నము, వీలైతే కొంచెం పెరుగు, ఒక తులసాకు, కొంచెం నెయ్యి వేస్తాం. ఒకవేళ ఆ కూర కూడా లేదనుకోండి, ఓన్లీ పెరుగే పెడతాం, అవి కూడా లేకపోతే ఓన్లీ పాలే పెడతాం. మరి అది ఏం అవసరం ఆయనకి, అది లేక మనని అడుగుతున్నాడా అంటే కాదనమాట. ఎంతో కొంత ఇవ్వు, నీ కర్మలు మొత్తం నేను తీసేసుకుంటాను, అదే చెప్తున్నారనమాట. ఎవరైతే ఆ కొంత తమ కర్మ ఫలములను నాకర్పించి, ఎందుకండి భగవంతుడికి ప్రసాదం ఇవ్వాలి? చాలా మంది భగవంతుడికి ప్రసాదం ఇవ్వండి అంటే ఏమనుకుంటారంటే భగవంతుడికి ఏదో మనం ఫేవర్ చేసినట్టు అనుకుంటారనమాట. అయ్యో మనం చేసే పనిలో చాలా సాక్రిఫైస్ చేసి మనం ఏదో భగవంతుడికి ఫేవర్ చేస్తున్నాము, మన టైం టేబుల్ చేంజ్ చేసుకుంటున్నాము, అన్ని స్నానం చేసి చేయమంటున్నారు, అంటే మనం ఏదో చాలా కష్టపడుతున్నాం అనుకుంటారు. ఆయన కొంచెం నువ్వు ఎలాగూ ప్రసాదం చేసుకుంటావు, ఎలాగూ భుజించాల్సిందే మీ ఫ్యామిలీ అంతా, అది కొంచెం స్నానం చేసి కొంచెం ఆ అనవసరంగా ఏది భగవంతుడు ఏది తినరో అది అందులో వెయ్యకుండా చేసి భగవంతుడికి కొంచెం అర్పిస్తే ఎన్నో వేల జన్మల పాపకర్మలు తీసుకొని భగవంతుడు మనని శుద్ధి చేసి ఆ ప్రసాదం తీసుకుంటారు. చూడండి చాలా మంది ఇంట్లో ఎంత లేని వాళ్ళిట్లో అయినా డైలీ భగవంతుడికి ప్రసాదాన్ని అర్పించి ఎవరైనా తీసుకుంటే ఆ వాళ్ళింట్లో ఇంకా నెక్స్ట్ డే ప్రసాదం పెట్టడానికి లేదు అనేది ఉండకుండా చూసుకుంటారండి భగవంతుడు.
ఆ విషయము చాలా మందికి అది తెలియదు అనమాట. భగవంతుడికి ప్రసాదం ఇచ్చే వాళ్ళ ఇంట్లో లేదు అనే మాట ఉండదు. ఏదో ఒక విధంగా వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ లేకుండా చూసుకుంటారనమాట. వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ మన ఫ్యామిలీ మెంబర్గా భగవంతుడిని ఎప్పుడు అనుకొని మనం భగవంతుడిని చూసుకొని ఆయనకు సమయానుకూలంగా ఇస్తున్నామో అప్పుడు ఏమవుతారు, భగవంతుడు మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోతారనమాట. ఒక ఫ్యామిలీ మెంబర్ ఏం చేస్తారండి, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఉంటే ఫ్యామిలీకి ఏమైనా కష్టం వస్తే ఏం చేస్తారు, ఆ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా సరే ఆ ఫ్యామిలీకి వచ్చిన కష్టాన్ని వాళ్ళ కష్టంగా చూసుకొని మిగిలిన వాళ్ళందరి సమస్యని తీర్చడానికే ప్రయత్నిస్తారు. వాళ్ళ సాయశక్తుల చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సాయశక్తుల ప్రయత్నిస్తారు ఆ ఫ్యామిలీకి వచ్చిన ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి. అదే మనం భగవంతుడిని మన ఫ్యామిలీ మెంబర్ చేసుకుంటే ఏమవుతుంది, మన కష్టాన్ని తన కష్టంగా భావిస్తారు. అందుకని భగవంతుడికి ప్రసాదం పెట్టండి, మీరు తయారు చేసుకున్న దాంట్లో కొంచెం భగవంతుడికి అర్పించండి, అది తీసుకొని మీరు తినే దాంట్లో కలుపుకొని తినండి, అది భగవంతుడి ప్రసాదం అవుతుంది. మన ఎన్నో జన్మల పాపాలు పోవడంతో పాటుగా మీ కుటుంబ బాధ్యత భగవంతుడు స్వీకరిస్తాడు, మీ తోడుగా ఉంటాడు, మీతో పాటు ఎల్లప్పుడూ ఉండి అన్ని విధాలుగా మనల్ని నడిపిస్తాడు. ఆ విషయం మనము ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇంకా దానికి ప్రభుపాదుల వారు ఏం భాష్యం చెప్పారో చూద్దాం. భక్తుడు ఎన్నడు భగవానుడికి అర్పించకుండా ఏదియును భుజించడు, తన కర్మ ఫలములన్నింటినీ కృష్ణుడికే అర్పించును, కనుక ఆ దేవదేవునికి అర్పించని ఏ ఆహార పదార్థమును అతడు స్వీకరించడు. తనకు అర్పించబడిన ఆహార పదార్థములన్నింటినీ వైష్ణవునకు ఒసగుటకు శ్రీకృష్ణ భగవానుడు సైతము ఇష్టపడును, కనుకనే ఆ దేవదేవుడు యజ్ఞాగ్ని ద్వారాను బ్రాహ్మణి ముఖము ద్వారాను భుజించునని పై శ్లోకం ఈ శ్లోకమున స్పష్టముగా తెలుపబడినది. ధాన్యము నెయ్యి వంటివి ఎన్నియో యజ్ఞ పదార్థములు భగవత్ ప్రీత్యర్థమై యజ్ఞాన్ని యందు అర్పించబడను. ఆ విధంగా బ్రాహ్మణులు మరియు వైష్ణవుల నుండి ఆహుతులను భగవానుడు స్వీకరించును. భోజనార్థము బ్రాహ్మణులకు వైష్ణవులకు ఒసగబడినది సైతము భగవానుడు స్వీకరించునని వేరొక చోట చెప్పబడినది. కానీ బ్రాహ్మణులకు వైష్ణవులకు ఒసగబడిన ఆహారమును భగవానుడు మరింత ఇష్టముతో అంగీకరించునని ఇచట తెలుపబడినది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మనము భోజనాన్ని అర్పిస్తే ఎంత ఇష్టంతో స్వీకరిస్తారంటే, అది మనము డైరెక్ట్ గా దేవుడికి ఆఫర్ చేసినది ఆయన ఎంత ఇష్టంగా స్వీకరిస్తారో అదే విధంగా ఒక బ్రాహ్మణుడికి, ముఖ్యంగా ఒక వైష్ణవుడికి మనము భోజనం పెడితే వాళ్ళ ముఖత భగవంతుడు అది స్వీకరిస్తారంట, అది నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. మళ్ళీ యజ్ఞంలో హవిస్సులు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బ్రాహ్మణులు, అవి కూడా నాకు ఇష్టం అంటున్నారు. భగవంతుడికి ఏది ఎక్కువ ఇష్టం, యజ్ఞంలో వేసే హవిస్సులు ఆహార పదార్థాలు నెయ్యి అది నేను స్వీకరిస్తాను, దానికంటే కూడా నాకు వైష్ణవుడికి మీరు భోజనం పెట్టండి, ఆ వైష్ణవుడి యొక్క ముఖత దాన్ని నేను స్వీకరిస్తాను, అది నాకు చాలా ఎక్కువ ఇష్టమని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారన్నమాట. అద్వైత ఆచార్యులు హరిదాస్ ఠాకూర్ తో వ్యవహరించిన తీరు దీనికి చక్కని ఉపమానము కాగలదు. మహ్మదీయ వంశమున జన్మించినప్పటికీ హరిదాసునకు ఆయన యజ్ఞ నిర్వహణము పిమ్మట తొలుత ప్రసాదము ఒసగబడినను. తాను మహ్మదీయ వంశమున జన్మించి తినని పలుకుచు ఉన్నతుడగు బ్రాహ్మణునకి బదులుగా ఒక తురకవానికి ఎందులకై ఆహారము నొసగుచుంటివని హరిదాసుడు అద్వైత ప్రభువుని ప్రశ్నించెను. నమ్రతతో హరిదాసుడు మహ్మదీయుడనుచు తనను తాను నిందించుకొనినను అనుభవజ్ఞుడైన భక్తుడైనందున అద్వైతాచార్యులు అతనిని నిజమగు బ్రాహ్మణుడిగా అంగీకరించెను. హరిదాసు ఠాకూరునకు తొలుత ఆహారము నొసగుట ద్వారా
తాను 1000 మంది బ్రాహ్మణులకు సంతర్ప కావించినంత ఫలమును పొందుచుంటునని అద్వైత ప్రభువు నొక్కి పలికెను. సారాంశం ఏమనగా, ఎవరేని బ్రాహ్మణునకు లేదా వైష్ణవునకు భోజనమిడగలిగినచో అది లక్షలాది యజ్ఞములను నిర్వహించుట కన్నను మేలైనది. కనుకనే ఈ యుగమున పవిత్ర హరినామమును కీర్తించుట మరియు వైష్ణవులను ముదమును కలిగించుట అనే కార్యం ఒక్కటే ఆధ్యాత్మిక జీవనమును ఉద్ధరించుటకు మార్గముగా ఉపదేశించబడినది. హరే కృష్ణ మాతాజీ, వినపడుతుందా మాతాజీ? వినిపిస్తుంది మాతాజీ. ఓకే మాతాజీ, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అద్వైత ఆచార్యులు, మనకు తెలుసు కదండి పంచతత్వ గురించి తెలుసుకున్నాం కదా మనము, అందులో చైతన్య మహాప్రభు కృష్ణ భగవానుడు, పక్కనే ఉన్న నిత్యానంద ప్రభు బలరాముడు, మళ్ళీ అద్వైతాచార్యులు అంటే స్వయంగా విష్ణువు, మళ్ళీ శివుడి యొక్క అంశ, మళ్ళీ పక్కనే ఉన్న గదాధర్ పండితు రాధారాణి, తర్వాత శ్రీనివాసాచార్యులు, నారద మహా, వీళ్ళందరూ కూడా 500 సంవత్సరాల క్రితము జన్మ తీసుకున్నారు. ఎందుకంటే హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనం మనందరికీ చెప్పడానికి. అయితే ఆ సమయంలో అద్వైతాచార్యులు గొప్ప బ్రాహ్మణులు అన్నమాట. వాళ్ళు హరిదాస్ ఠాకూర్ని పిలిచి భోజనం పెట్టారంట. హరిదాస్ ఠాకూర్ ఎవరు అంటే ఒక మహ్మదీయుడు, కానీ ఆయన బ్రహ్మ యొక్క ఒక అంశ అన్నమాట. బ్రహ్మదేవుడే చైతన్య మహాప్రభు పుట్టినప్పుడు హరిదాస్ ఠాకూర్గా జన్మ తీసుకున్నారు. ఎందుకంటే బ్రహ్మ విమోహన్ లీలాలో మనము బ్రహ్మదేవుడు ఒక నిమిషము కృష్ణ భగవాన్ని దేవాది దేవుడా అని సందేహించి ఒక్క సెకండ్, బ్రహ్మ యొక్క ఒక సెకండ్ కాలం పరీక్షిస్తారనమాట. పరీక్షించి అక్కడున్న గోవుల్ని, గోపబాలుల్ని అందరినీ కూడా ఏం చేస్తారంటే, అందరినీ కూడా ఒక్క సెకండ్ కోసం మాయం చేస్తారు. అది మన యొక్క సమయంలో, ఈ భూమి మీద ఉన్న సమయంలో 1 సంవత్సర కాలంతో సమానం అనమాట. ఆ విధంగా ఆయన తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరి రూపాల్లో భగవంతుడే మారి వాళ్ళతో పాటు ఉన్నారు, గోపికలతోని, గోపబాలులతోని. అయితే ఆ బ్రహ్మ విమోహన్ లీల జరిగినప్పుడు ఆ బ్రహ్మదేవుడు దానికి పశ్చాత్తాపంగా ఈ కలియుగంలో చైతన్య మహాప్రభువు జన్మించినప్పుడు ఆయన కూడా జన్మ తీసుకొని మొత్తం 21 గంటలు లేదా 22 గంటలు నిరంతరం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేవాళ్ళనమాట హరిదాస్ ఠాకూర్. ఆ విధంగా కానీ ఆయన తీసుకున్న కులం ఏంటండి, మహ్మదీయ కులం. అంటే మనము కులాన్ని బట్టి, మనకు కనిపించే ఒక ఆహార్యాన్ని బట్టి ఎవరి యొక్క గుణాల్ని కూడా మనము జడ్జి చేయకూడదు అంటే వాళ్ళు ఈ విధంగా అని నిర్ణయించకూడదు అనమాట మనం. అందుకని గొప్పవాళ్ళు మన పక్కనే మనతోనే ఉంటారు. వాళ్ళ గొప్పతనాన్ని బయటికి కనిపించే ఆహార్యంతో కాకుండా వాళ్ళ గుణాన్ని బట్టి చూసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆయన గొప్ప వైష్ణవుడు హరిదాస్ ఠాకూర్. అయితే ఆయనకి పిలిచి భోజనం పెడుతుంటే ఏమంటున్నారంటే, నాకెందుకు పెడతావు, బ్రాహ్మణులను పిలిచి భోజనం పెట్టు, ఒక మహ్మదీయుడికి పెడితే నీకేం లాభం ఉంటుంది అని తనను తాను నిందించుకుంటున్నారన్నమాట. అప్పుడు ఏమంటున్నారంటే, అద్వైతాచార్య, నీ ఒక్కడికి నేను భోజనం పెడితే ఎంతో మంది బ్రాహ్మణులకి, ఇక్కడ ఏం చెప్తున్నారండి, ఎంతో మంది లక్షలాది బ్రాహ్మణులకి భోజనం పెట్టిన దాంతో, ఎంతో మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన దాంతో సమానం అని చెప్పారు. ఇంకా లక్షలాది యజ్ఞాలు నిర్వహించిన దాంతో సమానం అంట. ఒక వైష్ణవుడికి భోజనం పెడితే ఎంత గొప్పదో ఇక్కడ చెప్తున్నారండి. నువ్వు ఎన్నో యజ్ఞాలు చేయాల్సినంత నీకు శక్తి లేదా, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఈ కలియుగంలో ఒకటే ఒకటి మనం చేయాల్సింది, హరే కృష్ణ నామ సంకీర్తన ఒకటి, ఇంకా వైష్ణవులని సేవించడం. వైష్ణవులు, మనకు తెలిసిన వైష్ణవులు ఎవరైనా దగ్గరలో ఉంటే వాళ్ళని సేవిస్తే చాలు, ఇంకా నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు అని భగవంతుడు చెప్తున్నాడు. హరే కృష్ణ మహామంత్ర జపం చెయ్యి, వైష్ణవులను సేవించు. సేవిస్తే హరే కృష్ణ మహామంత్ర జపంతోని
మనము పవిత్రం పొందుతాం, ఖచ్చితంగా మన పాప విముక్తి అనేది జరుగుతుంది. కానీ చాలా మంది సమస్య ఏంటంటే, మాకు చాంటింగ్ చేయడానికి సమయం ఉండట్లేదండి, చాంటింగ్ చేస్తుంటే మాకు మనసు నిలవట్లేదు, మళ్ళీ మనసు నిలవాలి అంటే కాసేపు మనసు నిలుస్తుంది, ఎటువైపు పోతుందండి మా మనసు అని ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తుంటారు. ఆ విధంగా మన మనసు నిలవాలన్నా, మన మనసు దాని మీదనే నిలబడాలి, నా నామం మీదనా అంటే, మనకు ఉన్న సరళమైన దగ్గర దారి, షార్ట్ కట్ రూట్ అంటారు కదండి, షార్ట్ కట్ రూట్ ఏంటి అంటే వైష్ణవ సేవ. వైష్ణవ సేవ అనేది షార్ట్ కట్ రూట్ అన్నమాట. నీకు భగవద్గీత క్లాసులు వినాలంటే శ్రద్ధ లేదా, నిద్ర వస్తుందా, వైష్ణవ సేవ చెయ్యి. భాగవతం వినాలంటే బోర్ కొడుతుందా, వైష్ణవ సేవ చెయ్యి. నామం చెప్పాలంటే నాకు రుచి కలగట్లేదు, వైష్ణవ సేవ చెయ్యి. టెంపుల్కి మార్నింగ్ మంగళారతికి వెళ్ళాలి అంటే నిద్ర వస్తుందా, వైష్ణవ సేవ చెయ్యి. వైష్ణవ సేవ చేస్తే మనకి ఈ అన్నిటి మీద రుచి అనేది కలుగుతుంది అన్నమాట. షార్ట్ కట్ రూట్ లో మనము, ఇది ఒక గొప్ప సందేహం అన్నమాట. మీరు నామం తీసుకుంటే అన్ని జరుగుతాయి అని చెప్తారు, మన కర్మలన్నీ పోతాయి అని చెప్తారు, అన్ని పాపాలు పోతాయని చెప్తారు, కానీ మన మాకు నామం మీద శ్రద్ధ కలగట్లేదండి అంటారు. మరి నామం మీద శ్రద్ధ కలగాలి అంటే మనకు కొంచెమన్నా పుణ్యం ఉండాలి, పాపాలు తగ్గితేనే నామం మీద శ్రద్ధ వస్తుంది అని చెప్తాం. ఇది ఎట్లా ఉంటుందంటే గొడ్డు ముందా కోడి ముందా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అందుకని ఏం చేయాలి, ఈ రెండు మన వల్ల కాదు, దగ్గరి దారి దొడ్డి దారి అంటాం కదండి, వైష్ణవ సేవ. వైష్ణవ సేవ ఎప్పుడు చేస్తామో అప్పుడు మన పాప కర్మలు తగ్గుతూ పోతూ ఉంటాయి, మనకు భగవంతుడి యొక్క భక్తియుత సేవలో రుచి అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ శ్లోకం చూద్దామండి, 9వ శ్లోకము. ఏషాం బిభర్మ్య ఏషాం బిభర్మ్య మకండ వికుంఠ యోగా మాయా విభూతి రమలాంగ్రి రజ కిరీటై విప్రాస్తు కోన విషహేత యదర్హనాంబః సత్య పునాతి సహచంద్ర లలామలోకాన్ అప్రతిహతమగు మాయాశక్తికి నేను ప్రభువును, గంగాజలము నా పాదోదకము. ఆ పవిత్రమగు గంగాజలము పరమశివునితో అనగా దాని నతడు శిరమున దాల్చియుండెను, పరమశివునితో సహా ముల్లోకములను పావనమునర్చును. అట్టి నేనే వైష్ణవుని పాదధూళిని నా శిరమున దాల్చితిననగా ఆ కార్యము చేయ ఎవ్వరును తిరస్కరించగలరు. ఇది కూడా భగవంతుడే చెప్తున్నారండి. ఏమంటున్నారంటే, అప్రతిహతమగు మాయాశక్తికి నేను ప్రభువుని, అంటే ఈ సకల సృష్టిలో ఉన్న అంత మాయాశక్తి ఎవరండి? మన మీద మాయా సృష్టి పడుతుంది, మాయా సృష్టి ప్రభావం, మాయ యొక్క ప్రభావం నా మీద ఉంది, అందుకనే నేను భక్తియుత సేవ చేయలేకపోతున్నా, నా మీద యోగమాయుంది, నా మీద మహామాయుంది అని చెప్తాం. కానీ ఎవరు దీనికి ప్రభువు అంటే భగవంతుడే. భగవంతుడే సృష్టించి వాళ్ళకు ఒక డ్యూటీని ఇచ్చారనమాట మాయాదేవికి, నువ్వు చూడు, నువ్వు చెక్ చెయ్యి, భక్తుల్ని చెక్ చేసి కరెక్ట్ అన్న వాళ్ళని నా దగ్గరికి పంపించు, లేకపోతే అక్కడే స్టాప్ చెయ్యి. మనం చెప్తాం కదండి ఎవరినైనా, ఏమంటామండి, ఇప్పుడు ఒక శ్లోకం చెప్పాలి అంటే ఏం చెప్తాం, ఫస్ట్ వాళ్ళకి సరిగ్గా వచ్చా లేదా అని చెక్ చేస్తాం కదా, అప్పుడే క్లాసులో చెప్పడానికి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. అదే విధంగా ఇక్కడ చెప్తున్నాడనమాట, నువ్వు చెక్ చేసి భక్తులైతే నా దగ్గరికి పంపించు. ఆ విధంగా మాయాశక్తికే నేను ప్రభువుని అని భగవంతుడు చెప్తున్నారు. అయితే గంగాజలము ఎంత పవిత్రమైందంటే, గంగాజలము ముల్లోకాలని పావన ఉనరుస్తుంది. అట్టి నేనే వైష్ణవుని పాదదులముని నా శిరసును దాల్చిన దాల్చి దాల్చితినగా ఆ కార్యము చేయ
ఎవ్వరు తిరస్కరించగలరు? అలాంటి నేను, మొత్తం సృష్టికే నేనే మూల కారణము. గంగాజలం అంటే తెలుసా అండి? ఇంతకు ముందు మీకు, తర్వాత దాంట్లో ఇప్పుడు ఈ బలి మహారాజ్ చరిత్ర చదువుతాం కదా, అందులో మనకు తెలుస్తుంది ఆ గంగాజలం ఏ విధంగా ఆవిర్భవించింది అని. వామన దేవుడి యొక్క బొటనవేలు యొక్క గోరు తగిలి ఆధ్యాత్మిక జలము భౌతిక జలంలోకి వచ్చిందన్నమాట, అదే గంగాజలం. ఆ విధంగా ఆ గంగాజలము తాకినంతనే మొత్తము అన్ని లోకాలు పరిశుద్ధమైపోతాయి పరమశివుడితో సహా. అలాంటిది మీకు ఇంకేం ప్రాబ్లం? భగవంతుడే ఆ భక్తుల యొక్క పాద ధూళితోని తరించినప్పుడు మనకి ఇంకా ఏం సమస్య? అందుకని భక్తుల యొక్క పాద ధూళి అనేది ఎంత ఇంపార్టెంటో చెప్తున్నారు. అందుకనే శుద్ధ భక్తులు, శుద్ధ వైష్ణవాలు ఎవరైనా కనిపిస్తే వాళ్ళ పాదాలకి నమస్కారం చేయాలన్నమాట. మనం టెంపుల్కి వెళ్తే చూడొచ్చు, వైష్ణవులు ఎవరు కూడా ఎవరికి కూడా పాద నమస్కారం చేయడానికి అవకాశం ఇవ్వరండి, అసలు ఒప్పుకోరన్నమాట. అందుకని టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, ఒక వైష్ణవ ఇంకొక వైష్ణవ పాదాలని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఎవరు కూడా అవకాశం ఇవ్వరన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, నేనే భక్తుల పాదధూళిని తాకాలని చూస్తున్నాను, ఇంకా మీకేంటి ప్రాబ్లం అని అడుగుతున్నారు. మనకు ఎన్నో జన్మల పాపాలతోని మనము నిండిపోయి ఉన్నాం. ఎప్పుడు మనం చెప్పే భాగవతం, భగవద్గీత ఎంత గొప్పవైనా, భగవంతుడు స్వయంగా చెప్పినవైనా, దాని మీద రుచి అనేది మనకు కలగదనమాట. ఎందుకంటే మన పాపకర్మలు ఒకటి కారణము, ఇప్పుడు మనమున్న స్థలము, మనమే మొత్తం మన మీద మాయ యొక్క ప్రభావమే ఉంటుందన్నమాట. అందుకని భగవంతుడి నుంచి ఎప్పుడు మనకి వెనక్కి లాగడానికే మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మనని ప్రయత్నిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళము మనం ఈ పరిస్థితులన్నిటిని తట్టుకొని భగవంతుడి దగ్గరికి వెళ్ళగలగాలి అంటే భక్తుల సేవ, వైష్ణవ సేవ, వైష్ణవ పాద ధూళి తగిలినంతనే మనము ఎన్నో రెట్లు ముందుకు వెళ్ళగలం అన్నమాట. మనం సొంతగా మన ప్రయత్నంతో ఎన్నో సంవత్సరాలు పట్టే విషయాన్ని, మనలో వచ్చే ఆ ఇంప్రూవ్మెంట్ ని ఒక్కసారి వైష్ణవ పాద ధూళి తగిలినంతనే ఎన్నో రెట్ల ఫలితాన్ని మనము పొందగలం అన్నమాట. అదే చెప్తున్నారు, నేనే నా భక్తుల పాదధూళిని ధరిస్తున్నాను, నా శిరస్సు మీద మీరు కూడా ధరించండి అని భగవంతుడు మనకిక్కడ ఏ విధంగా భక్తుడి యొక్క వ్యవహారం ఏ విధంగా ఉండాలి, నువ్వు ఏం చేస్తే త్వరగా నన్ను చేరుకోగలవు అని షార్ట్ కట్ రూట్స్ అన్ని మనకు చెప్తున్నారండి. ఇక్కడ ఇంకా దానికి మన ప్రభుపాదుల వారి భాష్యం ఏం చెప్పారో చూద్దాము. శ్రీకృష్ణ భగవానుని ఆంతరంగిక బహిరంగ శక్తుల నడుమ భేదం ఏమనగా, ఆంతరంగిక శక్తి అంటే ఆధ్యాత్మిక జగత్తు యందు సమస్త ఐశ్వర్యములు అఖండితముగా ఉండును, కానీ బహిరంగ శక్తి అనగా భౌతిక జగము యందు సమస్త ఐశ్వర్యములు తాత్కాలిక ప్రదర్శనలై ఉన్నాయి. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులు రెండిటి యందును భగవాని ఆధిపత్యము సమానముగానే ఉన్నను, ఆధ్యాత్మిక జగము భగవద్ రాజ్యమని పిలువబడగా భౌతిక జగత్తు మాయారాజ్యమని పిలువబడను. ఏది వాస్తవమునకు సత్యము కాదో అదియే మాయ అని పిలువబడను, అనగా భౌతిక జగత్తు వైభవము కేవలం ప్రతిబింబము మాత్రమే. ఈ భౌతిక జగము వేళ్ళు పైభాగమును, శాఖలు కింది భాగమును గల వృక్షమును పోలి ఉన్నవి, భగవద్గీత యందు తెలుపబడినది. అనగా ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక జగత్తు యొక్క నీడ మాత్రమే, నిజ వైభవము ఐశ్వర్యము ఆధ్యాత్మిక జగత్తు ఎందే కలదు. ఆధ్యాత్మిక జగమున అధిష్టాత స్వయముగా భగవానుడే, కానీ భౌతిక జగమున పెక్కురు దేవతలు కలరు. ఆంతరంగిక భౌతిక శక్తుల నడమ భేదమిదియే. ఈ విధంగా ఆంతరంగిక శక్తి యొక్క ప్రధాన కారణము తానే అయినప్పటికీ, మరియు తన పాదోదకములచే భౌతిక జగము పవిత్రమైనప్పటికీ, తాను మాత్రము బ్రాహ్మణులు వైష్ణవుల ఎడ అధిక గౌరవమును కలిగి ఉన్నానని భగవానుడు పలుకుచున్నాడు. సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే వారికి అంతటి గౌరవమును ఒసగినచో వేరెవ్వరు అట్టి గౌరవమును ఒసగ నిరాకరింతురు?
ఎంత భగవంతుడు ఒకటే మాట చెప్పారండి ఇక్కడ. ఏమన్నారంటే, నేను భక్తుల యొక్క పాదధూళిని నేను ధరిస్తాను, అందుకనే పాదధూళి ధరించినంతనే సర్వ పాపాలు నశిస్తాయి, నేను కూడా పాదధూళిని ధరిస్తానని ఒక మాట చెప్పినందుకు దాన్ని ఎంత నీట్ గా మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. భగవంతుడు అంటే భగవంతుడి శక్తి సమస్త ఐశ్వర్యాలని రెండు విధాలుగా విభజించవచ్చు. ఒకటేమో ఆధ్యాత్మిక శక్తి, రెండవదేమో భౌతిక శక్తి. ఆధ్యాత్మిక శక్తి ఏమో ఎప్పటికీ సనాతనంగా అఖండితంగా ఉంటుందంట, ఎప్పటికీ నిలిచి ఉంటుంది, అది శాశ్వతమైంది, అనంతమైంది. ఆ ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆ శక్తిని ఈ భౌతిక జగత్తులో ఉన్న దేనితోని పోల్చడానికి అవదనమాట, అంత గొప్పది. కానీ భౌతిక జగత్తులో ఉన్న ఈ ఐశ్వర్యమైన, ఆనందమైన, సుఖమైన, సంతోషమైన తాత్కాలికమైంది. అది ఏ విధంగా పోల్చుతున్నారంటే, మనము ఒక అశ్వత్థ వృక్షం యొక్క ఆ వేళ్ళేమో పైకి ఉంటాయి, మొత్తం కొమ్మలన్నేమో కిందికి ఉంటాయి అన్నమాట. అంటే ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్న సుఖాన్ని, సంతోషాన్ని ఈ భౌతిక జగత్తులో మనకి లేశమాత్రంగా పరిచయం చేస్తున్నారన్నమాట. మనము అప్పుడప్పుడు కొంచెం కొంచెం సుఖ సంతోషాన్ని చూసి ఆ చాలా సంతోషిస్తాం అన్నమాట. అయ్యో, నేను చాలా ఆనందంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, అన్ని సుఖాలు నాకు ఇక్కడ ఉన్నాయి అనుకుంటా. అయితే ఈ సుఖ సంతోషాలన్నీ లేశమాత్రంగా ఎందుకు పరిచయం చేస్తున్నారు అంటే, అసలు మొత్తం ఈ భౌతిక జగత్తు మొత్తం కూడా కష్టాలమయం, ఈ భౌతిక జగత్తే దుఃఖాలయం అనమాట. ఈ దుఃఖాలయంలో ఉండి సుఖాలని ఆశించడమే మూర్ఖత్వం అనమాట. సుఖాలని ఆశించకు, అసలు భౌతిక జగత్తే దుఃఖాలయం, అందులో అప్పుడప్పుడు మనకి లేశమాత్రంగా సుఖం అనేది దొరుకుతుంది. అది ఎందుకు చూపిస్తున్నారంటే, చూడు నీకు సుఖం ఇంత అనుభవించావు కదా, అది నీకు ఎంత సంతోషంగా ఉందో అదే సుఖాన్ని నువ్వు ఆధ్యాత్మిక జగత్తుకి వస్తే, నా ధామానికి వస్తే నిరంతరంగా కంటిన్యూస్ గా ఎప్పుడు నువ్వు అనుభవించవచ్చు. ఎప్పుడు నీకు అసలు దుఃఖం అనేది ఉండవు, ఎప్పుడు నా ప్రెజెన్స్ లో అంటే నాతో పాటుగా నువ్వు కూడా ఉండొచ్చు, నాతో పాటుగా ఉండు, అన్ని విధాలుగా నేను నిన్ను చూసుకుంటాను అని భగవంతుడు చెప్తున్నాడు. దానికి ఇక్కడ మనకు ఫస్ట్ డెమో చూపిస్తున్నారు అన్నమాట, చూడు ఇలా ఇలా ఉంది సుఖము అని. ఆ కొంచెం సుఖమే మనకి ఎన్నో వేల రెట్లు అక్కడ ఉంటుంది అనేది మనం తెలుసుకోవడానికి అనమాట. ఆ విధంగా భౌతిక జగత్తు అనేది ఉంటుంది ఆధ్యాత్మిక జగత్తుకి ఆ పూర్తి భిన్నంగా అని చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా ఆంతరంగిక శక్తికి ప్రధాన కారణం తానే అయినా, తన పాదోదకములచే భౌతిక జమ ఒక్క నిమిషం మాతాజీ, హరే కృష్ణ. అది అట్లనే క్షమించాలండి. హరే కృష్ణ. భగవంతుడి పాదోదకమే గంగా జలం అని చెప్పుకున్నాం కదండి, ఆ పాదోదకంతో మొత్తము భౌతిక జగత్తే పవిత్రమైతుంటే అలాంటి నేనే బ్రాహ్మణుల యొక్క, వైష్ణవుల యొక్క పాదజలంతో నేను నా శిరస్సు మీద ధరిస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళకి, మిగిలిన ఈ భూలోక వాసులకి, భౌతిక జగత్తులో ఉన్న వాసులకి అది ఏమంత సమస్య, అది ఎందుకు నిరాకరిస్తారని భగవంతుడు ఇక్కడ అడుగుతున్నారన్నమాట. హరే కృష్ణ. సత్యవతి మాతాజీ చెప్పండి. మాతాజీ
ఆ శ్లోకం చదవండి మాతాజీ. ఓకే మాతాజీ, టెన్త్ కదా మాతాజీ. అవును మాతాజీ. ఏమే తనుర్ద్విజవరాందు ఏమే తనుర్ద్విజవరాందు హతీర్మదీయా భూతాన్యలబ్ధ శరణాని చ భేద బుద్ధ్యా ధ్యక్షంథ గక్షదసుతో హతిమన్యవస్తాన్ వృద్ధారుషా మమ కుశంత్యధి దండనేతు. బ్రాహ్మణులు గోవులు రక్షణ లేని ప్రాణులు స్వయంగా నా దేహమే అయి ఉన్నారు. తమ పాప కారణమున న్యాయ విశిక్షణను కోల్పోయిన వారు వీనిని నాకు అన్యమైనవిగా కాంతురు. అట్టివారు కేవలము ఉగ్ర సర్పముల వంటి వారే. యముని అనగా పాపములను దండించు అధికారి యొక్క రాబందులను పోలిన దూతలు అతి క్రోధముతో వారిని చీల్చివేయుదురు. ఇప్పుడు భగవంతుడు ఇప్పటి వరకు మనకు అనేక ఉపమానాలు ఇచ్చారండి, ఏ విధంగా ఒక భక్తుడు ప్రవర్తించాలి అని. ఇంకా ముఖ్యమైన విషయం చెప్తున్నారు, బ్రాహ్మణులకి గోవులకి ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ చెప్తున్నారన్నమాట. బ్రాహ్మణులని గోవులని ఎవరైతే వాళ్ళు ఏ విధంగా ఉన్నారంటే, రక్షణ లేని ప్రాణులు స్వయంగా నా దేహమే అయి ఉన్నారు. వాళ్ళు స్వయంగా భగవంతుడి యొక్క దేహమే అంట, గోవులు కానీ బ్రాహ్మణులు కానీ. ఎవరైతే వాళ్ళని గోవులని బ్రాహ్మణులని బాధ పెడతారు, వాళ్ళని ఏ విధంగా ఉంటుంది అంటే, వాళ్ళ యొక్క స్థితి, యమధర్మరాజు అక్కడ యమలోకం వెళ్ళిన తర్వాత రాబందులను పోలిన దూతలు అతి క్రోధంతో వాళ్ళని చీల్చివేయుదురు. ఇక్కడ మనము గోవుని ఎవరైనా చీల్చినా అంటే, గోవుని ఏ విధంగా బాధ పెట్టినా కానీ వాళ్ళ శరీరాల్ని కూడా అక్కడ అదే విధంగా బాధ పెడతారనమాట యమదూతలు. ఆ విషయాన్ని చెప్తున్నారు అంటే, ఎవరైతే దాన్ని కట్ చేస్తారో అనుకోవద్దు, గోవుని ఎవరైతే చంపుతారో అని కాదు, ఆ చంపడాన్ని చూసిన వాళ్ళైనా దానిని తినిన వాళ్ళైనా ఆ చుట్టుపక్కలలో ఉండి దాన్ని ప్రోత్సహించే వాళ్ళని ఏ విధంగా వాళ్ళతోని కొంచెమైనా కానీ వాళ్ళకి సంబంధం ఉందంటే వాళ్ళందరికీ కూడా ఆ శిక్ష అనేది వర్తిస్తుంది అనమాట. అందుకని అలాంటి వాళ్ళకి మనము ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేది చెప్తున్నారన్నమాట. గోవులు బ్రాహ్మణులు అంటే నా శరీరము అంటే, ఇప్పుడు మనం చెప్పండి ఇక్కడ మనం ఏమంటాం, నేను అంటే ఏంటి, నేను అంటే ఆత్మ అని మనకు తెలిసినా, మనకు తెలిసినంత వరకు మనం ఏమంటాం, నేను అనే ఆత్మ అనేది మినిమం భగవంతుడి యొక్క భగవద్గీత జ్ఞానం చదివిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ శరీరం నేను కాదు అని. కానీ ఈ క్లాస్ అయిపోయాక రేపు ఫంక్షన్ ఉంది అనుకోండి, ఏం చేస్తామండి మనం, అయ్యో నా ఫేస్ ఎలా ఉందండి, నేను ఏమైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలా, పోనీ వెళ్ళి పార్లర్కి వెళ్ళి ఏమన్నా ఐబ్రోస్ చేయించుకుందామా, ఇంకా కొంచెం ముందు అడిగి వేసి ఇంకేదో బ్యూటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటాం అనమాట. ఎంత డివోటీస్ అయినా కానీ మనం క్లాస్ తీసుకోవడానికి వస్తే ఏం చేస్తామండి, ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం ఫేస్ నీట్ గా చేసుకొని వస్తాం. అంటే నేను అంటే శరీరం కాదు అని తెలిసినా ఈ శరీరంలో ఉన్నంత కాలం ఈ శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఉండలేము, నిరంతరం దానికే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. కొంచెం మనకు టైం దొరికితే ఆత్మకి ఇస్తాం అనమాట టైం. ఆత్మకి మన ఫ్రీ టైం, మన ఫుల్ టైం ఏమో బాడీకి, ఫ్రీ టైంలో మనకు కొంచెం టైం దొరికితే అది ఆత్మకు మనం కేటాయిస్తాం అనమాట. అందుకే చెప్తున్నారు భగవంతుడు, నా శరీరంతోనే సమానము గోవులు కూడా బ్రాహ్మణులు కూడా. వాళ్ళకి ఏ విధంగా కొంచెం హాని కలిగించిన వాళ్ళని యమధర్మరాజు వదిలిపెట్టరు అని చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ బ్రహ్మ సంహితని అనుసరించి గోవులు బ్రాహ్మణులు స్త్రీలు పిల్లలు వృద్ధులు అని వారు రక్షణ లేని జీవులు. ఈ ఐదుగురు జీవులలో బ్రాహ్మణులను గోవులను గూర్చి ఈ శ్లోకంలో ప్రత్యేకంగా పేర్కొనబడినది. గో బ్రాహ్మణులు బ్రాహ్మణుల హితము గూర్చియే శ్రీకృష్ణుడు సర్వదా ఆతృతను కలిగి ఉండి ఆ రీతిని కీర్తింపబడుటయే అందులకు కారణం. కనుకనే ఈ ఐదు జీవుల ఎడ ముఖ్యంగా గో బ్రాహ్మణుల ఎడ ఎవరును అసూయాపరులై ఉండరాదని భగవానుడు ప్రత్యేకించి ఉపదేశించుచున్నాడు. భాగవతమునందు
పలుచోట్ల దుహతి అను పదమునకు బదులుగా దుహిత్రో అను పదము ప్రయోగింపబడినది. కానీ రెండింటి భాగము ఒక్కటే. దుహతి అనగా గోవు అని భావము, దుహిత్రో అను పదము సైతము గోవు అనే భావంలో ఉపయోగించవచ్చును. గోవు సూర్యదేవుని తనయ అగుటయే అందులకు కారణము. పిల్లలు రక్షణ భారము తల్లిదండ్రులు స్వీకరించినట్లు స్త్రీలు రక్షణము తండ్రి భర్త లేదా వయసు వచ్చిన తనయుడు స్వీకరించవలను. అనగా రక్షణ లేని వారి రక్షణము వారి వారి పాలకులు చూడవలను. లేనిచో ఆ పాలకులు యమరాజు అనగా పాపజీవుల కర్మలను పర్యవేక్షించుటకు భగవానుడే నియుక్తము కావింపబడినాడు. దండనకు గురి కావలసిందే. యమదూతలు ఇచ్చట రాబందులతో పోల్చితిరి. తమను ఆశ్రయించిన వారి రక్షణమును గాంచని వారలు సర్పములతో పోల్చబడిరి. రాబందులు సర్పములతో అతి క్రూరముగా వర్తించును. అదేవిధంగా యమదూతలు సైతము నిర్లక్ష్య వైఖరిని కల పాలకుల యెడ అతి క్రూరముగా వ్యవహరింతురు. ఇక్కడ మనము ఎక్కువగా ఎవరిని హింస వచ్చిందని చెప్తారండి. భగవద్గీతలో కృష్ణ భగవాను చాలా సార్లు చెప్తారు, బ్రాహ్మణులు గోవులు స్త్రీలు పిల్లలు వృద్ధుల్ని ఎవరు కూడా ఏ విధంగా బాధించొద్దు దూషించొద్దు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు రక్షణ అనేది అవసరం అనమాట. ఎందుకంటే స్వయంగా రక్షించుకోలేని వారు కాబట్టి. ఆ ఐదుగురిలో ముఖ్యంగా ఇక్కడ మనకి బ్రాహ్మణుల గురించి గోవుల గురించి వివరిస్తున్నారు. ఇప్పుడు మనం గోవుల గురించి చర్చించాం, ముఖ్యంగా బ్రాహ్మణులు ఏ విధంగా అంటే, బ్రాహ్మణులు అంటే జ్ఞానం కలిగిన వారు. ఏ జ్ఞానం అంటే భగవంతుడి యొక్క జ్ఞానం. భగవంతుడి యొక్క జ్ఞానం కలిగిన బ్రాహ్మణులే వాళ్ళు మాత్రమే మనకి ముక్తి పదానికి మనని తీసుకెళ్లగలరన్నమాట. అంటే ఈ భౌతికమైన లోకంలో మనని భగవంతుడి యొక్క ధామానికి చేర్చగలిగిన వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కేవలం బ్రాహ్మణులు మాత్రమే అన్నమాట. మనకు బ్రాహ్మణులు వైష్ణవులు జ్ఞానం ఇచ్చేవాళ్ళు లేకపోతే మనం భగవంతుడి ధామానికి ఎలా వెళ్ళగలం? అంటే ఈ లోకంలోనే ఉండి మనం ఇదే లోకంలో ఇదే విధంగా జన్మ మృత్యు పరంపరలో కష్టాలని అనుభవిస్తూనే ఉంటాం అన్నమాట. కానీ బ్రాహ్మణులు ఎవరు? బ్రాహ్మణులైన వైష్ణవుల యొక్క భగవంతుడి యొక్క ప్రతినిధులు. భగవంతుడు వాళ్ళని మన కోసమే పంపించారన్నమాట. మీరు వెళ్ళండి, మీకేదైనా ఉంటే కొన్ని కొన్ని కర్మలు కొంత కర్మలు అనుభవిస్తూ సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కొంతమంది శ్రీల ప్రభుపాదుల లాంటి వాళ్ళు, మన గురు మహారాజు లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏ విధమైన కర్మలు లేకపోయినా, ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేకపోయినా, వాళ్ళు నిత్య పార్షదులుగా భగవంతుడికి ఉండేవాళ్ళైనా మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మనని ఉద్ధరించడానికి వస్తారనమాట. ఆ విధంగా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని మనకిచ్చి మనని మోక్ష పదానికి పంపించడానికి భగవంతుడు నియమించిన నియామకులు బ్రాహ్మణులు అంటే. అందుకనే వాళ్ళకి వాళ్ళకి ఏ విధమైన స్వార్థం లేదంట. మనకి మనని ఉద్ధరించడమే వాళ్ళ జీవిత లక్ష్యం. అందుకని భగవంతుడికి బ్రాహ్మణులన్నా గోవులన్నా అంత ఇష్టం. గోమాత ఆమె క్షీరాన్ని ఆమె ఏం తాగదు. ఆమె కోసం ఆమె ఏమీ ఉపయోగించుకోదు. మొత్తము గోవుల నుంచి ప్రతిదీ యొక్క మానవుల కోసమే ఉపయోగిస్తుంది అన్నమాట. అందుకనే వాళ్ళని సృష్టించారు మన కోసమే. అలాంటి వాళ్ళని మన కోసమే సృష్టించి వాళ్ళని అన్ని విధాలుగా ఉపయోగించుకోండి, కానీ వాళ్ళని బాధ పెట్టొద్దు, వాళ్ళని హింసించొద్దు అని భగవంతుడు చెప్తున్నారన్నమాట. అలా నువ్వు కనుక హింసిస్తే బాధ పెడితే ఏ విధంగా చెప్తున్నారండి, ఆ యమదూతలంట రాబందులంట అప్పుడు మనము హింసించిన వాళ్ళు సర్పాలతో సమానం. ఆ రాబందు సర్పాన్ని ఏ విధంగా హింసిస్తుందో ఆ విధంగా మనని యమదూతలు హింసిస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ పర్టికులర్ గా ఏం చెప్తున్నారండి, స్త్రీలు పిల్లలు వృద్ధులని చెప్తారు. వృద్ధులంటే మనని కని పెంచి పోషించిన వాళ్ళు. మనకి ఈ జీవితానికి ఈ భౌతిక జీవితాన్ని రావడానికి కారణం వాళ్లే. కాబట్టి వాళ్ళని కూడా బాధ పెట్టకూడదు. ఇంకొకటి పిల్లలు. పిల్లలే ఈ రోజు ఉన్న పిల్లలే రేపు బ్రాహ్మణులు కావచ్చు, ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, ఏ అంటే రేపటి భవిష్యత్తే పిల్లలు. వాళ్ళకు కూడా మనము అన్ని విధాలుగా మనం మంచిగా చూసుకుంటేనే ఈ సమాజం అనే పురోగతి అనేది మంచిగా ఉంటుంది అన్నమాట.
అందుకని పిల్లల గురించి చెప్పారు, ముఖ్యంగా స్త్రీల గురించి చెప్పారు. స్త్రీలని అన్ని విధాలుగా ఈ సమాజం అన్ని విధాలుగా ఉపయోగించుకుంటుంది. అన్ని విధాలుగా ఉపయోగించుకున్న స్త్రీలను కూడా మనము ఖచ్చితంగా బాధ పెట్టకుండా హింసించకుండా ఉండాలి అని భగవంతుడు కోరుకుంటున్నారు. ఇక్కడ ఆ విషయాన్ని అర్థం చేసుకొని మనము భగవంతుడు చెప్పిన ఈ ఐదుగురిని బాధ పెట్టకుండా ఉండి మనం భగవంతుడికి ఇష్టమైన విధంగా మనం మెలిగితేనే మనము భగవంతుడి ధామానికి వెళ్ళగలం. ఎందుకంటే ఎవరికైనా అమ్మ దగ్గరికైనా నాన్న దగ్గరికైనా పాకెట్ మనీ కోసం వెళ్ళామనుకోండి, ఇంకేదైనా ఫేవర్ కావాలని వెళ్తే, వాళ్ళకి ఇష్టం లేని పని ఏదైనా చేసి వెళ్ళామనుకోండి, వెళ్తే వాళ్ళకి మనం అడిగినది ఏదైనా చేస్తారా, ఇంకొంచెం కోప్పడతారు అనమాట, కోప్పడతారు, చివాట్లు పెడతారు. అదే విధంగా మనం భగవంతుడి ధామానికి వెళ్ళాలి. మనకి దుఃఖాలయంలో ఉండొద్దు, ఆయన దగ్గరికి వెళ్ళాలని మనం అనుకున్నప్పుడు, ఆయన మనకు కావాలని అనుకున్నప్పుడు ఆయనకి ఇష్టమైన విధంగా మన ప్రవర్తన ఉండాలి. ఆయనకి ఇష్టం లేని విధంగా మన ప్రవర్తన ఉండొద్దు అని మనం ఈ 10వ శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చండి. హరే కృష్ణ. ఈరోజు కామేశ్వరి మాతాజీ లేరా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. రాలేదు లాగండి మాతాజీ. రాలేదు. ఎవరైనా సమ్మరైజ్ చేయగలరా మాతాజీ? మీరే చాలా క్లియర్ గా చెప్పారు మాతాజీ. అసలు ఇంతకన్నా రెండోసారి వింటాము మాతాజీ చెప్తే. మాతాజీ లాగా మేము చెప్పలేము, వింటుంటాం కానీ. కానీ ఇవాళ కొత్త విషయం తెలుసుకున్నది ఏంటంటే మాతాజీ, శ్రీకృష్ణ భగవానుడు భక్తులకు ఈ ఉన్న డెఫినేషన్ చాలా బాగా ఇచ్చాడు మాతాజీ. అది కొత్తగా విన్నాను, అసలు చాలా కొత్తది. ఆయన భక్తులను సేవించి భక్తుల పాదధూళి ఆయన మీద చల్లుకున్నారంటే ఆయన భక్తుల్ని ఏ విధంగా ప్రేమిస్తారు, అలాంటి వాళ్ళని మనం ఎలా ఎలా ఉండాలి అని అదొకటి నేర్చుకున్నాం మాతాజీ. ఇంకోటి ఏంటంటే, బ్రాహ్మణ అంటే మనం ఎవ్రీ టైం వింటుంటాం, బ్రాహ్మణ అంటే ఏంటి, అది వేదాలు అవన్నీ చదివిన వాళ్ళు, ఎనీ కులం, దానికి మనకు ఎగ్జాంపుల్ ఉంది ఈ జగత్తులోనే 500 ఇయర్స్ క్రితము. అదొకటి తెలుసుకున్నాం మాతాజీ. ఆ విధంగా మనం తెలుసుకున్న దాన్ని బట్టి మనం ఎన్ని నేర్చుకోవాలి, కులంతో మనకు సంబంధం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు మాతాజీ. ఇంకోటి ఏం చెప్పారంటే మాతాజీ, ఎవరెవరిని మనం గౌరవించాలి, ఎవరెవరికి రక్షణ ఇవ్వాలనే దానికి 5 గురిని మీరు చాలా చక్కగా చెప్పారు మాతాజీ. బ్రాహ్మణులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు. అందులో వృద్ధులు అంటే తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలో చెప్పారు మాతాజీ. తర్వాత ఇంకోటి బాగా హత్తుకుపోయింది ఏంటంటే మాతాజీ, శ్రీకృష్ణ భగవానుడికి అంతరింగక శక్తి ఆత్మ ఆధ్యాత్మిక లోకం, బహిరంగ శక్తి భౌతిక జగత్తు. సో ఇది మనం తెలుసుకుంటే, అంటే ఈ జగత్తంతా ఆయన బహిరంగ శక్తి. సో మాయ అంటే మాయారూపణ శక్తిని మనకి విడుదల చేశారు. ఆ శక్తిలో మనం ఏ విధంగా ఉండాలి అనే ఆ శక్తి ద్వారా మనం ఏవి నేర్చుకోవాలి, ఏ విధంగా మనము పొంది శ్రీకృష్ణ భగవాన్ని చేరాలనే విషయాన్ని చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇంకోటి కొత్త విషయం మీరు చెప్పింది, నేను ఇది ఫస్ట్ టైం వింటున్నా, సూర్యదేవుని తనయ్య గోమాత అని చెప్పారు మాతాజీ. నేను ఇంతవరకు వినలేదు మాతాజీ, చాలా చక్కగా చెప్పారు. సో ఇవి తెలుసుకున్నందువల్ల గోవును మనం ఎంత చక్కగా మనము ఎంత బాగా పవిత్రంగా చూసుకోవాలి, గోమాతలో బ్రాహ్మణులు ఉన్నాను అనేసి అనే దానికి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాకు మాతాజీ వైష్ణవుడు అంటే